వీడు చేసిన తప్పుకి నరికి పోగులు పెట్టాల్సిందే. ఏమిటి అతను చేసిన తప్పు? ఒక అమ్మాయిని అలర చేశాడు. ఎవరా అమ్మాయి? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారండి బలరామయ్య గారు. ఏమిటయ్యా నువ్వు అనేది? ఉన్న మాటేనండి, అసలు అమ్మాయి లేదు గిమ్మాయి లేదు. మొన్న వాళ్ళ తాలూకు మనిషిడు గుళ్ళకు వెళ్ళబోతుంటే మా వాడు ఆపాడు. ఆ కక్ష మనసులో పెట్టుకుని మా వాడిని గొడ్డును బదిలిట్టు బాదాడు. అది అసలు విషయం. చింతామణి, ఎందుకండి అలా అరుస్తారు? మీ అరుపులకు బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ మాటలే నిజమైతే మా వాడు అల్లరి చేశాడు అంటున్న అమ్మాయి ఎవరు చెప్పండి. చక్రంలో తీసుకురండి. చూసారా సమాధానం ఉందేమో? అలాంటి జరుగుంటే కదండి చెప్పడానికి. ఇప్పటికైనా అసలు విషయం మీకు అర్థమైతే మాకు అంతే చాలు. తీర్పు ఏం చెప్తారో మీ ఇష్టం. కూర్చోరా బాబా. ఎందుకలా నోరు మెదపకుండా నిలబడతావు? ఆ అమ్మాయి ఎవరో ఎప్పటికైనా చెప్పు. వ్యక్తిగతమైన కక్షల్ని మనసులో పెట్టుకుని వేరే వంకతో ఒక మనిషిని అన్యాయంగా కొట్టడం మొదటి తప్పు. జరిగిన నిజాన్ని పంచాయతీలో చెప్పకపోవడం రెండో తప్పు. ఇందుకు శిక్ష 50 కొరడా దెబ్బలు. అంతర్వేది, ఆ శిక్ష నీ చేతుల మీద కానీ. సొత్త సొత్త కొట్టలేనండి, నేను బుద్ధుళ్ళటువంటి. తిరిగి సన్నాసి వెంకనా. ఎవరు ముందుకు రానప్పుడు శిక్ష వేసిన వారే అమలు పరచడం ఆనవాయితీ కదండి. అదేదో తమ చేతులతోనే కానివ్వండి. విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా.